రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం దేశాయిపల్లెలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను మండల బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డవేని గోపి మాట్లాడుతూ భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురువు వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి మిర్యాల లింగయ్య, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీధర్రావు, మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ రోజు రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ రోజు రైతులను నష్టపరిచి వారిని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇది. ఈ రోజు 5 ఎకరాలకు కౌలుకు తీసుకున్న ఈ రైతు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారుల ఒత్తిడి మేరకు ఇక్కడ 3 ఎకరాల్లో తెలంగాణ సోన సన్నవడ్లు వేసింది. మరి సన్నవడ్లు వస్తే ఏమైందా అంటే ఒక సన్నవడ్లు వేసినందుకు ఈ వడ్ల దోమపోటు దోమపోటుతో ఇందులో ఒక గింజ అయ్యే పరిస్థితి లేదు. దీంతో పాటు అకాల వర్షం, అకాల వర్షానికి ఏ రకంగా పంటలు ఖరాబ్ అయినాయి అన్నది ఇక్కడ కనబడుతుంది మనకు. ఈ రైతు కౌలుకు తీసుకున్న 5 ఎకరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు వేసిన 3 ఎకరాల్లో ఈ పంట వేస్తే ఎకరానికి ఎంత ఖర్చు అయింది బాబు? నీకు డిపార్ట్మెంట్ పనిచేస్తుందని అడుగుతున్నాం. ఇవాళ పరిపాలన అధికారులైన కలెక్టర్ గారిని పత్రికాముఖంగా అడుగుతున్నాం. అర్ధరాత్రి 11-12 గంటలకు రైతు వేదికల మీద ఉన్న దృష్టి ఇలా నష్టపోయిన రైతుల మీద ఎందుకు లేదని అడుగుతున్నాం. ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో ఎక్కడైతే సన్న వడ్లు వేసిన అక్కడ మొత్తం దోమపోటుకు, వివిధ గ్రామాలలో వర్షపాతం ఎక్కడ ఎక్కువందో అక్కడ మొత్తం వర్షపాతానికి నష్టమైన ఈ పంటలను ఎవరన్నా పరిశీలించిన దీనికి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. రైతు వేదికల మీద ఉన్న శ్రద్ధ, దశరథ్కు ఓపెన్ చేయాలన్న శ్రద్ధ ఈ రైతుల పట్ల ఎందుకు లేదని అడుగుతున్నాం. ఈ రోజు దుబ్బాక ఎలక్షన్ల కోసం పింఛన్లు ఇస్తారు, ఈ రోజు హైదరాబాద్ లో కార్పొరేషన్ ఎలక్షన్ల కోసం 10,000 ఇస్తారు ఇంటికి, మరి ఇక్కడ వీళ్ళని ఎవరు పట్టించుకోవాలని అడుగుతున్నాం. మరి ఇక్కడ మాకు చేత కాదు పట్టించుకోవడం అని చెప్తే ఆల్టర్నేట్ ఆలోచన చేస్తారు ప్రజలు. మరి దీన్ని దృష్టిలోకి తీసుకువచ్చి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు ఇవాళ ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలే. మరి వాళ్లను తప్పుదోవ పట్టించిన అధికారులు ఎవరైతే ఉన్నారో, తప్పుదోవ పట్టిన ప్రభుత్వం ఏదైతున్నదో అది దానికి చట్టబద్ధతగా వహిస్తూ దానికి క్షమాపణ కోరుతూ ఇకనైనా రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళు లాభదాయకంగా చేసే పంటలను వాళ్లకు ప్రకారంగా ప్రోత్సహిస్తూ వాళ్ళు నష్టపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. సార్ చెట్లమాలయ్య 5 ఎకరాలు వేసిన 5 ఎకరాలలో 3 ఎకరాలు తెలంగాణ సోన, ఇక 2 ఎకరాలేమో దొడ్డు బట్టి పెట్టిన, అది మంచిగానే ఉంది సార్. ఇది కేసీఆర్ తెలంగాణ సోన పెట్టమన్నారు, మీదికెళ్ళి ఆలే అలా తెలియదు అధికారులు వచ్చారు తెలంగాణ సోన పెడితేనే మేము అట్లా తీసుకుంటాం లేబర్ తీసుకోమన్నారు సార్. ఇక అందుకు భయానికి వాళ్ళు తీసుకోరని వాళ్ళ ఎట్లా అని ఈ అడ్డు పెట్టిన సార్. ఈ గచిట్లా వచ్చింది 1,30,000 చొప్పున మాకు ఖర్చు వచ్చింది సార్. ఎట్లా మేము ఎట్లా బతుకుడి వాళ్ళకి ఎట్లా కట్టుకుంటారు, సైకిళ్ళలో కూడా ఇబ్బంది వచ్చింది వేసడానికి కూడా. ఇప్పుడు ఏం కావాలంటున్నాము? 3 ఎకరాలు వేసిన తెలంగాణ సోన, 3 ఎకరాలు నట్టపరాలు ఇవ్వాలి సారు. మేము తెలంగాణ వేసిన దానికి మేము చెడిపోయాం సారు, మాకు ఇవ్వాలి నట్టపరాలు.